ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దివ్యవాణి ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మనందరిని దీవించి నిత్యము కాపాడునుగాక ఆమె ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము ప్రభు నిన్ను కాపాడును నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును మన దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాము గ్రంథం నలభై ఒకటి పదవి వచ్చినంలో ప్రభు ఈ విధంగా చెప్తున్నారు నీవు భయపడకము నేను నీకు తోడయి నీవు వెరవకము నేను నీకు దేవుడను నేను నీకు బలమును సిగి ఆదుకుంటాను నా శక్తితో నా దక్షిణ హస్తముతో నేను నిన్ను కాపాడుతాను అని ఒక అభయం మనకిస్తున్నాడు మన దేవుడు మనకేం చెప్తున్నారంటే నేను నిన్ను కాపాడుతాను ఇజ్రాయేళ్లును కాపాడువాడు కునికి పాటలు పడడు నిద్రపోడు మన దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడని ఈరోజు మనము గ్రహించుకోవాలి మన దేవుడు ఎల్లప్పుడు కూడా మనకేం కలగజేస్తారు తను భద్రతను కలగజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము అయితే దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతానంటున్నారు ఎందుకు మన దేవుడు మనల్ని నిత్యము ఏ ఆపద రాకుండా ఆయన మనకి రక్షకుడుగా ఎందుకుంటున్నారంటే ఇక్కడ మనం చూస్తున్నాము యశాగ్రంథం నలభై మూడు అధ్యాయం ఒకటో వచనంలో నీకు రూపమిచ్చిన దేవుడు అనుచున్నాడు నీవు భయపడకము నేను నిన్ను విమోచించి తిని నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని నీవు నా వాడవు చూసారండి వాక్యం ఏమంటున్నారంటే దేవుడు అంట మనల్ని ఎందుకు కాపాడుతారంటున్నాడంటే నీవు నా సొత్తు అయినావు నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు నా సొత్తు అంటే సపోజ్ ఒకవేళ మనం కూడా ఒక స్థలం మనం కొనుక్కున్నాం అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఆ స్థలం చుట్టూ మనం కాపాడుతాము ఆ స్థలం చుట్టూ మనం కంచె వేస్తాం అదే విధముగా దేవుడు కూడా మనము అతని సొత్తు ఉన్నా కాబట్టి దేవుడు మన గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడు వదిలిపెట్టాడు అందుకోసమనే మన ఒకటో ఒక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో కూడా మనం ఈ మాట చదువుతున్నాము మీ శరీరము మరి పరిశుద్ధ ఆత్మకు తెలియదా మీరు మీకు చెందిన వారు కాదు దేవుడు తన పరిశుద్ధ రక్తమును వెలగా ఇచ్చి కొన్నారంట అందుకోసమనే దేవుడు మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు అందుకోసమనే దేవుడు మనకి భద్రతగా ఆయనే మనకు నీడగా సంరక్షకుడుగా ఎందుకు మారుతున్నారంటే అంటే మనం ఆయన సొత్ అయినాం ఏ విధంగా మనది ఏదైతే మనకు చెందినదో మన చెందిన దాన్ని ఏ విధంగా మనం భద్రపరచుకుంటామని అట్లాగే దేవుడు అట్లా మనం ఆయనకు చెందిన వారం కాబట్టి ఆయన చూస్తున్నాడు అందుకే ఒకటో పేతురు ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా మనం ఏం చూస్తామంటే అక్కడ మనం చూస్తున్నాము నిష్కలంకమైన అమూల్యమైనటువంటి గుర్రెపిల్ల రక్తము చేత వెలబెట్టి మీరు కొన్నారు కదా మనం కూడా ఒక పొలము కానీ ఒక స్థలం గానీ వెలబెట్టి కొంటే దాన్ని ఎలా మంచిగా చూసుకుంటామండి మనం ఏ విధంగా ఒక పొలము గురించి మనం భద్రత వహించి దాని చుట్టూ వేసి మనం కాపాడుతాము లేకపోతే ఏమవుతుంది రకరకాలైనటువంటి జంతువులు రకరకాలైనటువంటి లోపలికి వచ్చి దాన్ని పాడు చేస్తాయి పాడు చేయకుండా ఉండడానికి మనం ఏ విధంగా వేసి కాపాడుతామో మన దేవుడు కూడా ఏం చేస్తారంటే ఆయన మన చుట్టూ ఒక కంచగా ఆయన మారుతున్నట్టుగా మనం చూస్తున్నాం అందుకోసమనే మరి కీర్తనకారుడు కీర్తన నూట ఇరవై ఒకటి నాలుగో వచనంలో ఏమంటున్నాడంటే ఇజ్రాయేళ్లును కాపాడువాడు కొనికి పాటలు పడడు నిద్రపోడు మనము నిద్రపోయిన దేవుడంట మనల్ని నిత్యము కాపాడుతాడు అందుకోసమైన చిన్న పిల్లలు నిద్రపోతుంటే తల్లి నిద్రపోకుండా మనం చూస్తాము కదండి ఎందుకు మనం అంతగా బిడ్డ గురించి శ్రద్ధ వహిస్తామంటే మన బిడ్డ మన సొత్తు అదే విధముగా మనము కూడా దేవుని సొత్తు కాబట్టి అంట దేవుడు అంట మన గురించి ఆయన శ్రద్ధ వహించే దేవుడిగా మనం చూస్తున్నాము దేవుడు మన గురించి మనకి శ్రద్ధ వహిస్తున్నాడు ఏ విధముగా శ్రద్ధ వహిస్తాడు ఏ విధముగా మనకు సాయం దొరుకుతుందంటే పాత నిబంధనలో మనం చూస్తున్నాము మూషే ప్రార్థన చేస్తాడు దేవా నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పినప్పుడు నిర్గమకాండ ముప్పై మూడు మనం చదువుతున్నాం పద్నాలుగు వచనంలో అందుకు ప్రభు అంటున్నాడు మూషేతో మూషే నేను నీ వెంట వస్తాను నేను నీకు విశ్రాంతిని కలగ చూడండి ఇక్కడ దేవుడు ఏ విధంగా వాళ్ళని కాపాడుతున్నారంటే ఆయన సన్నిధి వారిని నిత్యము కాపాడింది మరి ఇస్రాయల్ ప్రజలు ఎడారిలో వాళ్ళు నడిచినప్పుడు దేవుడు పగలు మేఘ స్తంభమై ఎండ నుంచి అనేకమైనటువంటి విషాల నుంచి అంటే దేవుడు పగటిపూట వారిని కాపాడుతూ ఉన్నారు కాబట్టే వారు వేసుకున్న బట్టలు కానీ ఏమి కూడా అవి చినిగిపోలేవు అన్నట్టుగా మనం చూస్తున్నాము అదే విధముగా దేవుడు రాత్రి కాలంలో వాళ్ళని ఎలా కాపాడుతున్నాడండి అగ్ని స్తంభం కాపాడుతున్నాడు అనగా అగ్ని అంటే వేడి కదా ఆ భయంకరమైన చలి ఉన్నప్పుడు అంటే వారికి చలి చలి నుండి దేవుడు అగ్ని స్తంభముగా మారి కాపాడు అదే విధముగా రాత్రి కాలంలో రకరకాలైన విష సర్పాలు వస్తే అవేవి కూడా ఈ బిడ్డలకు కాని చేయకుండా దేవుడు అగ్ని స్తంభమై వారికి తోడుగా ఉన్నాడు మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుని సన్నిధి ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్యలో దేవుడు ఉంటాడు దేవుని సన్నిధి మన మధ్యలో ఉండి అదే విధముగా మనల్ని కూడా మేఘ స్తంభమై అగ్ని స్తంభమై నిత్యము కంటికి రెప్పలా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కనుక ఈ దేవుడు మనకు తోడుగా ఉన్నారని మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కొందరు వ్యక్తులను దేవుడు ఏ విధంగా కాపాడాడో మనం చూద్దాము మొదటిగా మనము మొర్దేకాయని మనం చూస్తున్నాము ఈ ముకయ్య గురించి మనము ఎస్తిరు గ్రంథంలో చదువుతున్నాము ఇక్కడ ఎస్తిరు రాణి అయినప్పుడు ఆశ్వరేషు రాజుగా ఉన్నప్పుడు మరి ఎస్తేరు మహారాణిగా మారుతుంది అప్పుడు వాళ్ళ పిన తండ్రి ముద్దకయ్యి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు అప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు హామాన్ ఈ హామాన్కి మరి యొక్క ముద్దకయ్య మీద చాలా కోపం వచ్చిందండి ఎందుకు కోపం వచ్చిందంటే రాజు అక్కడ ఆజ్ఞ చేస్తాడు ఏమని ఆజ్ఞ చేస్తాడంటే హామానుని మరి యొక్క ప్రధాన ప్రధానమంత్రి చేసిన తర్వాత ఒక ఆజ్ఞ అంటాడు ఏమంటాడంటే ఆ రాజభవనంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మోకరించి మరి నమస్కరించాలి అనేసి చెప్తాడు అది ఎవరికి నచ్చలేదు అంటే మొద్దకైకి నచ్చలేదండి ఎందుకు నచ్చలేదంటే మనం చూస్తున్నాము మొద్దకై యూదుడు 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 ఎక్కడ కాలు వంచుతాడంటే దేవునికి తప్ప ఎవ్వరికి కూడా వాళ్ళు కాలు వంచి నమస్కారం చేయకూడదు నేను మీకు నేను తప్ప ఇంకొకరు ఎవరికి కూడా మీరు నమస్కారం చేయకూడదని వాక్యంలో రాసి ఉంది కనుక మొద్దకై ఏం చేస్తాడంటే ఆ పని మరి దేవునికి తప్ప వాళ్ళు మనుషులను మొక్కరు కాబట్టి ఆయన వంగి నమస్కరించాడు అప్పుడు ఆయనకు చాలా కోపం వస్తుంది కోపం వచ్చి మనం ఒక్కసారి ఎస్తిర గ్రంథం ఐదో అధ్యాయంలో పదవ వచనంలో భార్యతో అతను ఏం చెప్తున్నాడో చూద్దాము అయితే హామాను కోపము అనుసుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరస్సును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గుర్చియు చాలా మంది పిల్లలు తన కుండుటను గుర్చియు రాజు తన్ను గణపరచు రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగూ పెద్దగా చేసను దానిని గూర్చి వారితో మాట్లాడను మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును తన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చొని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదు ఇక్కడేమంటున్నాడంటే నాకు మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆనరు ఈ యొక్క గౌరవము మరి ఆ యొక్క ముర్దక ఎప్పుడైతే లేచి నిలబడలేదు అదంతా అగౌరవంగా మాట్లాడింది అన్నప్పుడు భార్య అతని భార్య ఏమని సలహా ఇస్తుందో మనం విందాము అతని భార్య అయిన జెరస్ను అతని స్నేహితులందరూ ఏ పది మూల ఎత్తుగల యొక్క ఉరికొయ చేయించుము మీద మొదకాయ్య ఉదీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పి ఆమె ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే భార్య సలహా ఇస్తుంది ఏమనిస్తుంది స్నేహితులు ఏమని చెప్తున్నారంటే నువ్వు యాభై మూరల ఎత్తుగల ఉరికమం ఒకటి చేయించి దాని మీద అతను ఉరి తీయించు అని అతనికి సలహా ఇస్తారు చూడండి ఏ విధముగా ఇక్కడ మురదకాయని చంపుడ కొరకు ఒక అక్కడ ఒక కుట్ర పన్నుతున్నారు కానీ ఆ రాత్రి కాలంలో ఏం జరిగిందంటే మురదకాయకి తెలియదండి మురదకాయ హాయిగా నిద్రపోతున్నాడు కానీ ఇక్కడ ఎవరు నిద్రపోలేదు తెలుసా దేవుడు నిద్రపోలేదు వాక్యంలో మనం చదువుతున్నాం నూట ఇరవై ఒకటి నాలుగు వచనం ఏంటంటే ఇజ్రాయేళ్లును కాపాడువాడు కొనికి పాటలు పాడు నిద్రపోడు మనము నిద్రపోయిన మన దేవుడు అంట మన గురించి శ్రద్ధ వహించే దేవుడు కనుక ఏం చేస్తున్నారంట ఆయన నిద్రపోకుండా ఏం చేశాడంటే ఇక్కడ రాజుకు నిద్ర పట్టకుండా చేశాడని ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు అప్పుడు రాజు ఏం చేస్తున్నాడు అక్కడ మనం చదువుతున్నాము ఆ రాజునకు నిద్ర పట్టలేదు కనుక అతడు రాజా కార్యముల దస్తావేదిను తెప్పించి చదువుకున్నాడంట అక్కడ ఏమని రాసుకో ఉంది దాన్ని మనం చదువుతున్నాము అక్కడ ఏమనుందంటే ఉందంటే రాత్రి నిద్ర నిద్ర పట్టకపోయినందున రాజ్యపు దస్తావేజ్ సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి ద్వారపాలకుడైన అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహేశ్వరను యత్నించిన సంగతి మొర్దకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకాయకి బహుమానము ఏదైనా ఘనత ఏదైనా చేయబడనా అని అడుగగా అంతవరకు మనం చూస్తున్నాం అక్కడ ఏమని చూస్తున్నామంటే ఆ రోజు రా రా దేవుడు ఏం చేశాడు రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ పుస్తకంలో తీసుకొచ్చి చదువుతుంటే అక్కడ ఉందంట ఇద్దరు సేవకులు రాజుని హత్య చేయాలని చూసినప్పుడు ఈ మొద్దగా ఏం చేశాడు దాన్ని పసిగట్టి వెళ్ళి రాజు ప్రాణములను కాపాడుతారు అప్పుడు రాజు అడుగుతున్నాడు నా ప్రాణములను కాపాడినందుకు అతనికి ఏమైనా సన్మానం చేసినట్టు ఉందా అంటే వాళ్ళు అంటారు పుస్తకం చూసి లేదు రాజా ఇందులో ఏమీ రాయలేదు అన్నప్పుడు ఆయన అంటాడు ఎవరు అక్కడ అని అడిగినప్పుడు అప్పుడే హామాన్ ఏం చేస్తాడంటే రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని యొక్క మొద్దకాయని చంపడానికి వస్తాడు అప్పుడు అంటాడు హామాన్ ఉన్నాడు అత పిలవండి అతన్ని అని చెప్పినప్పుడు హామాన్ పిలిచినప్పుడు హామాన్తో రాజు అంటాడు రాజుని సన్మానింపగోరిన వారిని ఏ విధముగా సత్కరించవచ్చు అప్పుడు హామాన్ అనుకుంటాడు రాజు నన్నుగాక ఇంకెవరిని సత్కరిస్తాడని అని అంటాడు రాజవస్త్రములు వేయాల రాజు వేసే గుర్రమును ఆ గురుమును ఎక్కించి ఊరంతా తిరిగించి రాజు విధముగా మరి ఇతని సన్మానం చేస్తున్నాడని మీరు ప్రకటించాలి అని చెప్తాడు అప్పుడు రాజు ఏమంటాడో తెలుసా అయితే ఈ సన్మానాలన్నీ కూడా నీవు మురదకైకి చెయ్యి అంటాడు చూసారా దేవుడు ఏ విధముగా మన పక్షంన ఆయన పోరాడే దేవుడుగా ఉన్నాడో మన దేవుడు ఏం చేస్తారంటే కునికి పాటలు పడని దేవుడు ఆయన నిద్రపోని దేవుడుగా మన పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు పోరాడుతున్నాడు ఎందుకు పోరాడుతున్నారంటే ఇక్కడ మన దేవుడు ఏం చేస్తారంటే కునికి పాటలు పడని దేవుడు ఆయన నిద్రపోని దేవుడుగా మన పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు పోరాడుతున్నాడు ఎందుకు పోరాడుతున్నారంటే ఇక్కడ మన వాక్యంలో చదువుతున్నాము దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు ఈ భూప్రపంచం అన్నిటి లో ఇజ్రాయల్ ప్రజలే సొంత ప్రజలుగా చేసుకున్నారని ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయంలో మనం చదువుతున్నాము కాబట్టి అక్కడ మనం చూస్తున్నాము దేవుడు వారిని తన సొంత కంటి పాపలాగా చూసి వారి కొరకు యుద్ధం చేస్తున్న దేవుడుగా మనం చూస్తున్నాము అదే దేవుడు ఈ రోజు ఒకవేళ మురదకాయకి వ్యతిరేకంగా ఆహ్వానం చేశాడు మురదకాయకి తెలియదండి కానీ ఏ విధముగా దేవుడు వాళ్ళని కాపాడు అదే దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ప్రతి ఆపద నుంచి ప్రతి దుష్ట శక్తుల నుంచి మన దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు రెండో వ్యక్తిని రోజు మనం చూద్దాము ఇంకా దేవుడు ఎప్పుడు ఎవరిని కాపాడుతాడు ఇక్కడ మనం చదువుతున్నాము కీర్తన ముప్పై నాలుగు ఏడు తొమ్మిది పది వచనాలు మనం ఈ విధంగా చదువుతున్నాము ప్రభువునకు భయపడు వారి చుట్టూ ప్రభువునకు భయపడు వారి చుట్టూ అతని దూత శిబిరము పన్నును అతని దూత శిబిరము పన్నును సకల ఆపదల నుండి సకల ఆపదల నుండి వారిని కాపాడు వారిని కాపాడును చూడండి ఇంకా ఎవరిని ప్రభు కాపాడుతారు ఇది ఈ వాక్యం మనం అండర్లైన్ చేసుకోవాలి మనం చూస్తున్నాము ప్రభువునకు వారి చుట్టూ అంట దేవుడు ఏం చేస్తారు అతని చుట్టూ దేవదూత ఒక శిబిరం పన్నుతాడు శిబిరం అంటే ఏంటంటే ఒక కంచ ఒక కోట అక్కడ మనం చూస్తున్నాం ఎవరైతే దేవునికి భయపడి నీతిగా జీవిస్తారు దేవుడు అంట వారిని ఒక కంట కనిపెట్టి వారిని రక్షించినట్టుగా మనం చూస్తున్నాము దేవుడికి ఎవరైతే భయపడతారో దేవుని వారిని కాపాడుతారు అదే విధంగా తొమ్మిది వచ్చనం మనం చదువుతున్నాము భక్తిమంతులారా మీరు ప్రభువునకు భయపడు మీరు ప్రభువునకు భయపడు అతనికి భయపడు వారికి అతనికి భయపడు వారికి కొదవయు లేకుండా దేవుడు ఏం చేస్తారంటే కాపాడుతారు పదే వచనం మనం చదువుతున్నాము పిల్లల ఆహారము దొరక

పుట్టినవారు దేవుని కంటిపాట్టినట్లే అవుతారంట నీతిమంతుల పట్ల దేవుడు ఏం చేస్తారు యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాము అలాంటి ఒక నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తున్నాము అతని పేరు దానియేలు దానియేలు ఆరో అధ్యాయానికి మనం వెళ్దామండి ఈరోజు దానియేలు ఆరో అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాము దానియలు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ దర్యావేషు రాజ్యం పరిపాలించే రాజ్యంలో ఆ రాజు ఈయనకి ఏ స్థానం ఇచ్చారంటే ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు ఆ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తిలో ఈ దానియలు ఉన్నాడండి ఈ దానియలుకి ఎట్లా ఉన్నాడంటే బుద్ధి కుశలతలో ప్రతి ఒక్కరినంట అతనికి ఉన్నటువంటి జ్ఞానము తెలివి ఎవ్వరికీ లేదంట అలాంటి ఒక తెలివి ఉన్నది కాబట్టి ఆ ముగ్గురి మీద కూడా అయిన నాయకుని చేస్తాడు చూడండి మనం కూడా లో ఒకవేళ మనకి ప్రమోషన్ రాకుండా మనకంటే వేరే వాళ్ళకి ఇచ్చారనుకో మనం ఏం చేస్తాము అసూయ చెంది ఎట్లాగైనా వాళ్ళ తప్పులు చూపించాలని వెతుకుతాం కదా అట్లాగ వీళ్ళు ఏం చేశారంటే దానియలు మీద వాళ్ళు తప్పులు వెతికారండి అయితే అక్కడ మనం చూస్తున్నాం నాలుగు వచ్చినంలో దానియలు ఆరు నాలుగులో రాష్ట్ర పాలకులను పర్యవేక్షకులను ధాన్యాలు పరిపాలనలో తప్పులు పట్టదూచిరి కాని వారికి అతనిలో దోషమేమి కనిపింపలేదు చూసారంటే అతనికి ఏ దోషం తప్పులు పట్టారంటే ఏ దోషము కనిపించలేదు ఎందుకు అతడు విశ్వాస పాత్రుడుగా మెలుగుచు ఎట్టి అక్రమమునకు అవినీతికి పాలు పడలేదు ఇది అండర్లైన్ చేసుకోవాలండి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవునికి భయపడి నీతిగా ఉన్న వారి పట్ల దేవుడే యుద్ధం చేస్తారంట అనేకమైన నిందలు ఆపదలు రావచ్చు కానీ దేవుడు మన దేవుడు మన తరపున ఉండి ఆయన యుద్ధం చేస్తాడు ఎందుకు దాని తరపున యుద్ధం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ అంటే మనం చూస్తున్నాము అతడు ఎట్టి అక్రమమునకు అవినీతికి పాలుపడకుండా నీతిగా ఉన్నందుకు ఇప్పుడు దేవుడు ఏం ఆ దానియల్ తరపున ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడండి వీళ్ళు ఏం చేశాడు వాళ్ళెంతగా ఆయన పట్టించాలా దానియల్లో తప్పులు ఎదకారని చూసారు కానీ దొరకలేదంట అప్పుడు వాళ్ళు చివరికి ఏమనుకున్నారంటే ఈయనను మనం ఎట్లా పట్టుకోవచ్చు అంటే అతను ప్రార్థన చేస్తున్న విధానంలో మనము పట్టుకోవచ్చు ఒక్కటేనని మనం పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వెళ్ళి రాజా రాజా మీరు ఒక శాసనం జారీ చేయాలా ఏమని జారీ చేయాలి అని అంటే వాళ్ళు చెప్తున్నారు రానున్న ముప్పది నాళ్ళ వరకు ఎవరు ఎవడును మీకు తప్ప అన్య దేవతకు గాని అన్య నరుకు గాని ప్రార్థన చేయరాదు ఏమని చెప్పారండి రాజున ముప్పై రోజుల్లో రాజుకు అంట ఇంకెవ్వరికి అన్య అన్య దేవతలకు గాని అన్య నరునికి గాని ప్రార్థన చేయకూడదు అని చెప్పి ఆజ్ఞను మీరిన వారిని ఆ సింహముల బోనులో పడవేయాలని ఒక శాసనము అక్కడ చేశారు అది విని ఇప్పుడు దానియలు ఏం చేస్తున్నాడు ఆరో అధ్యాయము పదే వచ్చినంలో మనం ఈ విధంగా చదువుతున్నాము రా రాజు శాసనముపై సంతకము చేసనని విని దానియేలు తన ఇంటికి వెళ్ళను అతని ఇంటి మీద గది కిటికీలు ఎరుసలేము వైపునకు తెరుచుకొని ఉండెను చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం ఏం చేస్తున్నాడు దానియేలు అతను భయపడలేదండి యధావిధిగా వెళ్ళాడు యథావిధిగా ఏం చేస్తున్నాడు తన కిటికీలు తెరిచి ఎరుసలేం వైపునకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఎరుషలు వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒకటో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు సాలమోన్ రాజు ఆ దేవాలయం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే దేవా ఈ దేవాలయంలోకి వచ్చి ప్రభావ ఎవరైనా అన్య దేశం నుంచి కానీ శత్రువులలో ఉండి కానీ పడిపోయి కానీ ఎవ్వరు ప్రార్థన చేసినా నువ్వు తప్పకుండా పరలోకం నుంచి వారి ప్రార్థన విని వారికి నువ్వు సహాయం చేయాలని ఆ రోజు సాలమోన్ రాజు దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి ఆమెనంటారు అందుకోసమని ఇప్పుడు దాని ఇలా కిటికీలు తెరిచి ఆయన ఏం చేస్తున్నాడు ఆ కిటికీల ముందంట మోకాళ్ళుని రోజునకు మూడు సార్లు దేవునికి ప్రార్థన చేసి ఆయన దేవునికి కృతజ్ఞతాసులు అర్పిస్తారు మూడు సార్లు ఆయన మోకరించి దేవా నువ్వు చేసిన ప్రతి పనికి వందనాలు ప్రభా అని ఆయన ప్రార్థన చేస్తున్నారు అప్పుడు ఈ శత్రువులు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి దాని ఏం చేస్తారో చూద్దాము అని అనుకున్నారు కరెక్ట్గా దాని వేలు ఏం చేస్తున్నాడు అంటే తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎవరికీ భయపడలేదండి దేవుని యొక్క దేవుణ్ణి స్థుతించి విషయంలో దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఏ రాజు ఏ శాసనమైనా కానీ తన ప్రార్థనా జీవితాన్ని మార్చలేకపోయిందండి ఏ రాజు శాసనమైనా ఏ భయంకర పరిస్థితి అయినా తనకి దేవుని విధిన ప్రేమను తన హృదయంలో దేవుడు చేసిన కృతజ్ఞతాస్థుతులు ఆయన లేకుండా నేను బ్రతకలేను అనుకొని ఇక్కడ దానియలు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు వాళ్ళు వెళ్ళి రాజుతో చెప్తారు రాజా రాజా మీరు ఎట్లాగా ఇతర దేవతలకు కానీ అందులోకి కానీ మీరు ప్రార్థన చేయొద్దన్నారు కదా మీకు తప్ప కానీ దాని చేస్తున్నారు అక్కడ మనం చూస్తున్నాము దానియలు ఆరు అధ్యాయం పదహారు వచ్చిన కనుక అప్పుడు రాజు ఏం చేస్తాడంటే అతనిని కొనిపోయి సింహము గుంటలో పడవేయడని ఆజ్ఞయిస్తాను అప్పుడు అతడు దానియలు తో ఇంతటి విశ్వాసంతో సేవించుచున్న దేవుడు నిన్ను గాక అని మాత్రమే అక్కడ మనం చూస్తున్నామండి ఇప్పుడు రాజు తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ వేసారని సింహం బోనిలో పడవేశారు ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు ఏ విధముగా దానియలు పట్ల ఆయన యుద్ధం చేస్తాడు మన దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు మనల్ని వదిలిపెట్టడు నమ్ముకున్న దేవుడు విశ్వసనీయుడు అని మనల్ని తప్పకుండా కాపాడుతాడు ఇరవై రెండో వచ్చనంలో మనం చూస్తున్నాం దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా దేవుడు దేవుడు దేవదూతను పంపి దేవదూతను పంపి సింహముల నోలను నోళ్లను సింహముల నూళ్లను ఆయన ముయించెను కనుక మూయించెనుక నాకు హాని చేయలేదు ఆమె ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి దేవుడు అంట దేవదూతను పంపించి సింహముల నూళ్లను మన దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆయన మన తరపున యుద్ధం చేసే దేవుడుగా ఆయన మారుతున్నాడు అంత గొప్ప దేవుడు మనకి మనం ఈరోజు మనం అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము ఆ దేవుడు తప్ప మనల్ని రక్షించేవారు ఇంకెవరూ లేరండి మనం చదువుతున్నాము కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదిలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటి నుంచి నీతిమంతుడిగా మనం జీవించినప్పుడు అనేకమైన కష్టాలు వస్తాయి వేదనలు వస్తాయి మీరు నీటి గుండా వెళ్తారు అగ్నిగుండా మీరు వెళ్తారు లోకంలో కష్టాల పాలు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు మన తరపున యుద్ధం చేస్తున్నాడనే ప్రతి ఆపద నుంచి ఆయన కాపాడే దేవుడుగా ఉన్నారని ఎప్పుడైతే మన జ్ఞాపకం చేసుకుని ఆయన వంక చూసినప్పుడు దేవుడు తప్పకుండా కాపాడుతాడు యోబు ఒకటో గ్రంథంలో కూడా మనం చూస్తాము యోబు యథార్థవంతుడు నీతివంతుడు న్యాయవంతుడు కదా అలాంటి బిడ్డను ఏం చేశాడంటే దేవుడు ఆ యోబునికి ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ అన్ని కష్టాల్లోంచి దేవుడు ఆనని ఏం చేశారండి ఆయన విడిపించి కాపాడాడు దేవుడు కాబట్టి దేవుడు మన దేవుడు ఏం చేస్తారు మనల్ని రక్షించే దేవుడుగా ఆయన ఉంటున్నారు ఆయన మనకి తోడుగా నిలబడే దేవుడుగా ఉంటున్నాడు వదిలిపెట్టాడు ఎలాంటి పరిస్థితిలో నుంచి అయినా మన దేవుడు మనల్ని పైకి లేవనెత్త దేవుడు అందుకోసమనే కీర్తన నూట ఇరవై మనం ఏం చూస్తామంటే ఏ విధముగా పర్వతములు ఎరుషలేమును చుట్టినట్టుగా మన దేవుడు అంట మన చుట్టూ ఉంటారంట మన చుట్టూ ముట్టి ఉండి నిత్యము మనల్ని కాపాడుతూ ఉంటాడు చివరిగా మనం చూస్తున్నాము మరి దేవుడు మనల్ని శక్తుల నుంచి కూడా ఆయన విడిపించి కాపాడుతాడు యోహాన్స్ వార్త పదిహేనో అధ్యాయంలో పదిహేనో వచ్చినంలో మనం చూస్తున్నాం நம்ம யோகான் சுவார்த்த పదిహేడు అధ్యాయము పదిహేను వచనాన్ని మనం ఈ విధముగా చదువుతున్నాము వారిని లోకము నుండి తీసుకొని నిన్ను ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా నా బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు వాళ్ళని లోకము నుంచి అడగట్లేదు కానీ దుష్టు నుండి కాపాడుమని దుష్టు నుంచి కాపాడండి ప్రభు అని అంట మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారంట చూసారా మన దేవుడు ఇంకా మనల్ని ఎలా కాపాడుతున్నాడు దుష్ట శక్తుల నుంచి మనని లోకంలో పనిచేసిన ప్రతి దుష్ట శక్తి అంధకార శక్తులు రకరకాలైనటువంటి శక్తులు మన మీద పనిచేస్తుండగా వాటి వాటన్నిటి నుంచి శోధన నుంచి తప్పించమని మన కోసం ప్రార్థన చేస్తున్నాడు యేసు ఆ విధంగా పేతురు కోసం కూడా ప్రార్థన చేస్తారు లూకా వార్త ఇరవై రెండో అధ్యాయంలో ముప్పై ఒకటో మనం ఈ విధముగా చదువుతున్నాము సిమోను గోధుమల వలె జల్లడ పట్టుటకు మిమ్మలను గోధుమల వలె జల్లెడ పట్టుటకు చెదరకు నేను నీకై ప్రార్థించి నేను నీ కొరకు ప్రార్థించాను మన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా అండి ఎబ్రిల పత్రిక ఏడు ఇరవై ఐదు ప్రకారం రోమా ఎనిమిది ముప్పై నాలుగు ప్రకారం మన దేవుడు తండ్రి కుడి పక్కన ఉండి మన కొరకు నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన మన నిత్యము మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు మన అన్ని విషయాలలో ఆయన కాపాడుతున్నాడు అందుకోసం ఆయన అప్పసుల కార్యం రెండు ఇరవై ఐదులో పునీత పావులు గారు ఏమంటాడు నా ప్రభును నేను నా కుడి ప్రక్కన చూస్తున్నాను ఎల్లప్పుడూ నా ప్రభును నా ఎదుట నేను నిలుపుకొని ఉన్నాను కనుక ఎందుకు భయపడను అంటాడు ఆ పోసుల కార్యం రెండు ఇరవై ఏడులో అంటాడు దేవా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు ప్రభా నీ పరిశుద్ధిని కుల్లిపోనియవు ప్రభావ నువ్వు నాకు జీవమునికి ఇచ్చే మార్గం చూపిస్తా దేవుడు మన ఆత్మ నాయన కుల్లిపోనియాడు కాబట్టి ఫిషుల పత్రిక రెండో అధ్యాయంలో కూడా మనం ఏం చదువుతామంటే మన అపరాధముల వల్ల మన చచ్చినవరమైండగా దేవుడు మనల్ని ఏం చేశాడు ఏసుక్రీస్తుతో పాటు మన ఆత్మను కూడా బతికించి ఏసేతో పాటు మనంట పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చుండబెట్టాడు మన ఆత్మను పాతలను విడిచిపెట్టాడు ఏసు ప్రభు మన ఆత్మ కొరకు ప్రార్థించి మనను కూడా లేవనెత్తుతాడు మనని ఆయన కాపాడుతాడు అది మనం చదువుతున్నామండి మన దేవుడు నిత్యము కొనికిపాట్లు పడక కా ఆయన నిద్రపోక నిత్యము మనల్ని కాపాడుతాడు ఏసు రక్తం మన కోసం పోరాడుతుంది ఏసు రక్తం ఎఫిషి ఒకటో అధ్యాయం ఏడు వచ్చిన ప్రకారం ఏసు రక్తం ద్వారా మనం విముక్తులమయ్యాం ఏసు రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం ఏసు రక్తం ద్వారా సాతాను శక్తుల నుంచి మనకు విడుదల కలిగింది ఇదే యేసు రక్తం ఐగుప్తిలో ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేసిందండి వారిని రక్షించింది ఒక పక్క శత్రువుల నుంచి రక్షించింది రెండవది శత్రువులను నాశనం చేసింది ఆయా రక్తమే ఈరోజు మనకు దుష్ట శక్తుల నాశనం చేసి మనల్ని రక్షించే రక్తముగా ఏసు మన చుట్టూ ఏం పెడతారంటే కంచె ఏంటి అంటే ఏసు రక్తం మన చుట్టూ కంచగా మారుతుంది దేవుని వాక్యము మన నోటిలో ఖడ్గముగా మారి నిత్యము దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి మనని ఆయన కాపాడుతూ ఉంటాడు కాబట్టి మన దేవుడు నిద్రపోక కొనికి పాటలు పడక మన తరపున మనల్ని రక్షించి కాపాడే దేవుడుగా ఉన్నాడు ఈ దేవుడు ఈరోజు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె ప్రార్థించుకుందాం పరలోకపు తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ఆరాధన ఈ రోజు ప్రభా వాక్యం చూసిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ చేతులకు మేము అప్పచెప్తున్నాం మీరు సిల్వలో చెప్పారు తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నా అన్నారు ప్రభా ఒక్కొక్క బిడను మీ చేతికి అప్పచెప్తుండగా తండ్రి మీరే ప్రభా అయ్యా మమ్మల్ని రక్షించమని మా కొరకు ప్రార్థించమని ప్రార్థన చేస్తున్నాం దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభా అగాధ జల రాసులలో ఉన్నప్పటికీ ప్రభా నీ చేతిని చాచి బయటికి లాగమని ప్రతి బిడను దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీరు ఆశీర్వదించండి దేవాన్ని నీ పరిశుద్ధిని ఆత్మ కుల్లిపోని నన్ను ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మ పరిలోకంలో వచ్చినట్టుగా మీ రక్తంలో శుద్ధి చేసి మమ్మల్ని దీవించి కాచి కాపాడమని ఏసు క్రీస్తు అతి పరిషత్ నాంపేటడిగి అన్నిటిని పొందుకుంటున్నాం పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దేవించిన గాక ఆమెన్ విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉందా మీరు ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీరు ముందుగా సంప్రదించవలసింది ఇన్ఫెంట్ జియస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్ ఇక్కడ మీకు అందించబడే ప్రత్యేక సేవలు ఎన్నో ఉన్నాయి కెరీర్ కౌన్సిలింగ్ పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్ సరైన గైడెన్స్ వీసా తయారీలో సహకారము వ్యక్తిగత కౌన్సిలింగ్ స్పష్టమైన సలహాలు పరిపూర్ణమైన డాక్యుమెంటేషన్ లేటెస్ట్ వీసా ప్రొసీజర్లు మరియు ఎయిర్ టికెటింగ్స్ పికప్ చేయడము ఫారిన్ ఎక్స్చేంజ్ యూనివర్సిటీ లేదా కాలేజీ వద్దకు చేరుకున్నప్పుడు అకామిడేషన్ అరేంజ్ చేయడము మొదటి నుంచి చివరి వరకు బాధ్యతలను స్వీకరించడము వీటన్నిటి కొరకు మీరు కన్సల్ట్ చేయవలసిన ఒకే ఒక చోటు అదే ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ అండ్ ఇమిగ్రేషన్